ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయాల్ని వేరు చోట్లకి మారుస్తున్నారు ఇది వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కృష్ణా జిల్లాకి జరుగుతున్నటువంటి అన్యాయం ఎప్పటి నుంచో ఉన్నటువంటి కార్యాలయాల్ని లేదా కొత్తగా నిర్మించదలిసినటువంటి కార్యాలయాల్ని ఆయన మారు మారు మార్చడం అనేది కృష్ణా జిల్లాకి జరుగుతున్నటువంటి అన్యాయంగా ముఖ్యంగా రాజధాని ప్రాంతానికి జరుగుతున్నటువంటి అన్యాయంగా తప్పుగా తెలుగుదేశం పార్టీ భావిస్తూ ఆ వివరాలు చెప్పాలని చెప్పి నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను ఇవాళ మీరు పత్రికల్లో చూశారు పశు సంవర్ధక శాఖకు సంబంధించినటువంటి అనేక కార్యాలయాలు రీసెర్చ్ సెంటర్లు ఇవన్నీ కూడా పులువెందులకి మారుస్తూ జీవోలు ఇచ్చారు ఇది చాలా అన్యాయం ఇది ఇక్కడ ఉండేటువంటి కృష్ణా జిల్లాకు సంబంధించిన మంత్రులు శాసనసభ్యులు ఏం చేస్తున్నారని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను నేను ఈ ఈ మంత్రులు కేవలం చంద్రబాబు నాయుడు గారి మీద బూతులు మాట్లాడటాన్ని తప్పితే ఈ జిల్లా ప్రయోజనాలని ఏమీ అడ్డుకోలేనటువంటి పరిస్థితుల్లో నిస్సాయులుగా ఉన్నారా అని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్ కానీ అలాగే పేర్ని నాని కానీ అలాగే కొడాలి నాని కానీ మీరు ఏం చేస్తున్నారు అంటే మీరేం మాట్లాడలేరా మీకు ఈ జిల్లా ప్రయోజనాలు అవసరం లేదా అని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను మెట్రో కార్యాలయం ఇక్కడ ఉంటే దాన్ని విశాఖపట్నాన్ని తరలించారు అలాగే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కార్యాలయం అది కర్నూలుకి తరలించారు కృష్ణా ట్రిబ్యునల్ కార్యాలయం కృష్ణానది ఎక్కడుందో అక్కడ పెట్టాలి అది విజయవాడ నుంచి పెడితే మీకు ఏమైనా రాయలసీమ మీద ప్రేమ ఉంటే అది ఏమైనా కర్నూలుకి పంపించండి దాన్ని మేము ఎవరు కాదను దాన్ని మీరు విశాఖపట్నాన్ని పంపించారు అంటే దీంట్లో కృష్ణా జిల్లా మీద విజయవాడ మీద మీకున్నటువంటి కసి కోపం నిర్లక్ష్యం చాలా స్పష్టంగా బయటపడింది అలాగే కమాండ్ కంట్రోల్ రూమ్ను కూడా మీరు ఇక్కడ నుండి తీసి విశాఖపట్నాన్ని పంపించారు అసలు ఇంత జరుగుతుంటే మంత్రులు శాసనసభ్యులు ఏం చేస్తున్నారు ఇదేనా మీరు చేస్తున్నది ఇవాళ కృష్ణా జిల్లా ప్రజలకి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయం మీద ఈ వివక్ష మీద నేను అడుగుతూ ఉన్నాను అసలు మీరు చేయవలసింది ఏంటి మీరు తెలంగాణ ప్రభుత్వానికి గుడ్డిగా అన్నీ ఇచ్చేస్తూ మీరు సంతకం పెట్టేశారు ఆయన ఏం చేశాడు కేసీఆర్ గారు మనకు రావాల్సినటువంటి భవనాలని విషయంలో పట్టించుకోకుండా మొత్తం వాటిని పడగొట్టి ఒక అసెంబ్లీని ఒక రాజ్మహల్లాగా కడతా ఉన్నాడు దాన్ని మీరు చూసి సంతోషిస్తున్నారా మీరు మాత్రం కేసీఆర్లా కాకుండా అమరావతిని ధ్వంసం చేసే పని పూ పూనుకున్నారు మీ మిత్రుడే ఆంధ్రాకి ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి వాటాని ఇవ్వకుండా అక్కడ పడగొట్టేసి కొత్త అసెంబ్లీ భవనాన్ని నిర్మిస్తున్నాడు మీరే ఇక్కడ అసెంబ్లీ భవనాన్ని ఎప్పుడు ధ్వంసం చేయాలని చెప్పేసి మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు అలాగే కోర్టు ఆదేశాల ప్రకారంగా ఇవాళ విజయ డైరీకి సంబంధించిన ఆస్తుల మీద యాభై ఎనిమిది నలభై రెండు శాతం పంచుకోమని చెప్పి చెప్పారు అదే పరిస్థితి ఆర్టీసీ ఆస్తుల మీద కూడా రావాలి కదా ఇంతవరకు ఆర్టీసీ ఆస్తుల మీద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించిందే లేదు అనేక విషయాలు అలాగే జనకో నుంచి మనకి ఏడు కోట్ల రూపాయలు మనకు రావాలి ఆ ఏడు కోట్లు ఇవ్వకుండా ఉద్యోగుల్ని సరిగ్గా విభజించకుండా ఆంధ్రప్రదేశ్ మీద భారం మీరు పెట్టేశారు ఇది కోర్టులో కూడా ఈ విషయం ఉంది ఇలా చెప్పుకుంటూ పోతే కోకొల్లలు అమరావతికి రైల్వే స్టేషన్ శాంక్షన్ అయితే మీరు మ్యాచింగ్ ఇవ్వాల్సిన నిధుల్ని ఇవ్వకపోవటం వల్ల కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ చేస్తున్నటువంటి అన్యాయంలాగా ఆంధ్రప్రదేశ్కి అమరావతికి వచ్చేటువంటి రైల్వే స్టేషన్ కూడా అటకెక్కిచ్చేసింది ఇలా రైల్వే జోన్ విషయంలో కూడా ఇంతవరకు సరైనటువంటి నిర్ణయం లేదు మీరు ప్రశ్నించరు మీరు ఏ విషయం ప్రశ్నించరు ప్రత్యేక హోదా ప్రశ్నించరు అలాగే పోలవరం రావాల్సిన నిధులు ప్రశ్నించరు ఎత్తు తగ్గించడం ఎత్తు తగ్గించడం మీద కేంద్రం మీకు చెప్తుంది మీరు కూడా నిధులు అవసరం లేదు దాన్ని బహుళ ఆర్థిక సాధక ప్రాజెక్టుగా కాకుండా కేవలం ఒక ఆనకట్టలాగా కట్టేసే పనిలో పెట్టి మీరు చేతులు దులుపుకుంటున్నారు అలాగే దాంట్లో నష్టం కూడా రివాల్వరింగ్ వాళ్ళు కొట్టుకుపోయింది మీ నిర్లక్ష్యం వల్ల మీరు ఈ రెండు సంవత్సరాల్లో ఏమీ చేయకపోవటం వల్ల ఇది ఆంధ్రప్రదేశ్కి జరుగుతున్నటువంటి అన్యాయం అలాగే మీరు ఇవాళ ఈ పోలవరం విషయంలో కానీ ప్రత్యేక హోదా విషయంలో కానీ ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో కానీ మీరు ఏమీ కేంద్రాన్ని ప్రశ్నించరు కానీ ఆంధ్రప్రదేశ్లో ఇవాళ కృష్ణా జిల్లాలో ఉన్నాయి మాత్రం వేరే జిల్లాలకు పంపించేసి మీరు మీరు కొట్టుకు చావండి అనేటువంటి పద్ధతిలో మీరు ఈ కార్యాలయాల మార్పుని మీరు చేపట్టారు మీరు అసలు ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్గా పులివేందలుగా అని చెప్పి అనుమానం కూడా ఇవాళ కలుగుతూ ఉంది ఎందుకు కలుగుతుందంటే నేను నేను నేనేం చెప్తున్నానంటే మీరు పులివెందలకి రకరకాల రూపాల్లో ఆరు వందల అరవై మూడు పాయింట్ సెవె సెవెన్ జీరో ఆరు వందల అరవై మూడు కోట్ల రూపాయలు మీరు పులివెందల్లో వివిధ రకాల కార్యక్రమాలు చేపట్టారు మీరు ఆంధ్రప్రదేశ్కు అన్ని అన్ని శాసనసభ నియోజకవర్గాల్లో చేయవలసిన పనులు వదిలేసి పులివందల విషయంలో మీరు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు అంతేకాదు మీ తండ్రి గారికి సమాధికి సంబంధించి ఇరవై ఏడు కోట్ల రూపాయలు మీరు ఖజానా నుండి అక్కడికి మళ్లించారు వివిధ పనుల రూపంలో దాన్ని ఇరవై ఏడు కోట్లతో మీరు అభివృద్ధి చేశారు మరి అలాంటప్పుడు మీరు ఒక్క పైసా కూడా నేను తీసుకోను నేను స్వచ్ఛందంగా పనిచేస్తా అని చెప్పి తాడేపల్లి ప్యాలెస్కి దాదాపు ఇరవై కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ఖజానా నుండి మీ సొంత ఇంటికి మళ్లించుకున్నారు ఇలా మీరు కృష్ణా జిల్లాకి ఆంధ్రప్రదేశ్కి జరుగుతున్నటువంటి అన్యాయాల మీద కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధుల మీద మీరు ప్రత్యేకించి ఒక గురి పెట్టకుండా కేంద్రాన్ని అడగకుండా మీరు చేసే నిర్లక్ష్యం వల్ల ఆంధ్రప్రదేశ్ పూర్తిగా నష్టపోయింది కొత్త పరిశ్రమలే రావు కొత్త పరిశ్రమలు మీరు తీసుకురారు ఇక్కడ ఉండేటువంటి పరిశ్రమలు మాత్రం వివిధ జిల్లాలకి పంపించేస్తారు మరి ఇది మీరు ముఖ్యమంత్రిగా ఇక్కడ క్యాపిటల్ సిటీలో ఉండి క్యాపిటల్ సిల్ క్యాపిటల్ సిటీలో నేను చెప్పినటువంటి అంశాలని మీరు ప్రస్తావించకుండా మీరు కేంద్రం నుంచి నిధులు అడగకుండా ఇక్కడ ఉండేటువంటి ఈ పశుసంవర్ధక శాఖ కానీ కమాండ్ కంట్రోల్ రూమ్ కానీ అలాగే మెట్రో కార్యాలయం కానీ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కార్యాలయం కానీ ఇలాగ కృష్ణా ట్రిబ్యునల్ కానీ ఇలా మీరు ఇక్కడ నుండి మార్చడం అనేది ఏ రకమైనటువంటి న్యాయం అంటే మీరు ఈ జిల్లాకి ఈ జిల్లాని ఎడారి చేయాలని చెప్పి మీరు అనుకుంటా ఉన్నారా మాకు అర్థం కావట్లేదు ఇప్పుడు ఉన్న వాటిని ఉంచండి కొత్తగా తీసుకురండి కొత్తగా తీసుకొచ్చి మీరు మీరు కావలసినటువంటి జిల్లాలో పెట్టండి ఉన్న వాటిని తీసి ఆ జిల్లాలో పెట్టి జిల్లాల జిల్లా ప్రజల మధ్య ఒక గొడవని ఒక పోటీని పెట్టి మీరు ఈ రకంగా ఎంజాయ్మెంట్ చేస్తున్నారా ఇది సరైనటువంటి పద్ధతేనా ఇప్పటికైనా సరే మీరు కేంద్రాన్ని నిలదీస్తారా నిలదీయరా కేంద్రాన్ని నిలదీయకుండా ఈ రకమైనటువంటి చర్యలు చేయటం వల్ల ఏ రకంగా ఇది మీరు ప్రజలకు న్యాయం చేస్తారని చెప్పి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది తెలంగాణ విషయంలో మీరు అన్ని వదిలేశారు తెల వదిలేయటం వల్ల మనకి ఎంత నష్టం జరిగిందో ఇప్పుడు తెలుస్తూ ఉంది ఆర్టీసీ ఆస్తుల విషయం కానీ ఒక విజయ డైరీ విషయంలో కానీ అలాగే జనుకో విషయంలో కానీ మీరు ఏమీ మాట్లాడరు అంటే పోలవరం ఎత్తు తగ్గించమన్నాడని చెప్పి కేసీఆర్ గారు అసెంబ్లీలో చెప్పాడు జగన్మోహన్ రెడ్డికి చెప్పాను అందుకనే కొంత ఎత్తు తగ్గించండి తగ్గించి మా ప్రాంతాన్ని కాపాడండి అని చెప్పి ఆయన అసెంబ్లీలో చెప్తే మీరు ఇంతవరకు నోరు మెదిపి దాని మీద ఖండన కూడా చేయలేదు నేను అలా చెప్పలేదని కూడా అనలేదు అంటే మీరు కేసీఆర్ ఏం చెప్తే దానికి తల ఊపేటువంటి పరిస్థితుల్లో మీరు ఇక్కడ పరిపాలన చేస్తూ ఉన్నారు కేంద్రం ఏమి ఇవ్వకపోయినా సరే మీరు ప్రశ్నించరు మీరు ఎంతసేపు తెలుగుదేశం పార్టీ మీద వాళ్ళ మీద దాడులు చే వాళ్ళు నిర్బంధించటం ఎన్నికల్లో అక్రమాలు చేసి మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని మీరు ఈ ఎన్నికల్లో మీరు డబ్బుని ఒక మంచినీళ్ళ ప్రాయంగా ఒక ప్రవాహంగా చేశారని జనచేతన వేదికే ఇవాళ నిన్న నివేదిక ఇచ్చింది అంటే మీ గెలుపు మీకు భయం వేసి మీ డబ్బుతో అధికారంతో కండబలంతో పోలీసులు బలంతో మీరు గెలవబోతున్నారనమాట చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది మీకు ఎన్నికలు స్వేచ్ఛగా జరిగేటువంటి జరిపేటువంటి ఉద్దేశం లేదు మీరు ఎన్నికల్లో గెలిస్తే స్వేచ్ఛగా జరిగితే ఓడిపోతామనేటువంటి మీ గట్టి నమ్మకం మీరు ఇవాళ పెట్టినటువంటి ఖర్చే తెలియజేస్తూ ఉంది ఇప్పటికైనా సరే ఈ కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి ఏమైతే ఆఫీసులు ఉన్నాయో ఏమైతే కార్యాలయాలు ఉన్నాయో ఇతర జిల్లాలకి పంపించేటువంటి పనిని మీరు మానుకోండి మీరు పులివెందులకి ఏమేమి చేశారో మేము ప్రశ్న రూపంలో మీకు మీకు ప్రజలకి తెలుపుతున్నాం ప్రజలకి ఈ విషయాలన్నీ కూడా సమగ్రంగా రిటర్న్గా తెలుపుతాం ఇవి నా దగ్గర అన్ని లిస్టులు ఉన్నాయి అంటే మీరు పులవెందులకి ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అనేది అనుమానం కూడా కలుగుతూ ఉంది కాబట్టి ఈ రకమైనటువంటి పక్షపాతం ఈ రకమైనటువంటి మీ తీరు సరైనది కాదని చెప్పి వాటినన్నింటినీ కూడా మీరు ఏమైతే నిర్ణయాలు తీసుకున్నారో కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి కార్యాలయాలని వేరే చోట్లకి పంపించాలని నిర్ణయం తీసుకున్నారో వాటిని ఉపసంహరించుకోండి ఉపసంహరించుకోకపోతే కృష్ణా జిల్లాలో భవిష్యత్తులో రానున్న రోజుల్లో ప్రజలు ఖచ్చితంగా తిరగబడతారు ఇక్కడ ఉండేటువంటి మంత్రులు ఇప్పటికే నోరు మెదపండి నోరు తెరవండి చంద్రబాబు నాయుడు గారి మీద బూతులు మాట్లాడటం కాదు కృష్ణా జిల్లా ప్రయోజనాలు కాపాడుతూ ముఖ్యమంత్రిని అడగండి శాసనసభ్యులు మీరు కూడా అడగండి ఆయన ఏం చేసినా పర్వాలేదు మేము ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మంత్రులుగా ఉంటే చాలని చెప్పి మీరు అనుకుంటా ఉన్నారా ఇది ఇవాళ తెలుగుదేశం పార్టీ ప్రశ్నిస్తున్నటువంటి అంశము ముఖ్యమంత్రి ఖచ్చితంగా దీని మీద స్పంది మీరు ఇచ్చినటువంటి ఆర్డర్స్ని రద్దు చేసుకొని కృష్ణా జిల్లాకి అలాగే ఈ ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేయాలి అవసరమైన కేంద్రంతో పోట్లాడాలి స్టీల్ ఫ్యాక్టరీ విషయంలో ఇప్పటికైనా సరే మీరు కార్యాచరణ తీసుకోమని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను